మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా చుండూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరుమూరు వెంకటరెడ్డి తెలిపారు. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూర్చారని, అదేవిధంగా చదువుకున్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఎంతోమందికి లబ్ధి చేకూరుందని అన్నారు. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలకు, పాదయాత్రలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి కార్యకర్త ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజల మనిషి, మరుపు రాని నేత, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 9వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. 9 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా పరిపాలించాలి, ఒక నాయకుడంటే రాజశేఖర్ రెడ్డి లాగా ఉండాలి, ఇచ్చిన మాట కోసం ఎందాకైనా పోరాడాలి, ఎన్నాళ్ళు బ్రతకమని కాదు ఎలా బ్రతకమనేది ముఖ్యమంటూ ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మహోన్నత వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన మరణించడం చాలా బాధాకరం. ఆయన మరణించి దాదాపుగా 9 సంవత్సరాలు కావస్తా ఉంది. 9వ వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.